భూముల రక్షణ మైనారిటీల కర్తవ్యం అవాజ్ రౌండ్ టేబుల్ సమావేశం కబ్జాదారుల నుండి వక్ఫ్ భూములను రక్షించాలని రక్షించిన భూములను భవిష్యత్ తరాల కోసం ఉపయోగించాలని ఆదివారం స్థానిక లెక్చరర్స్ భవన్లో జరిగిన ఆవాజ్ రౌండ్ కమిటీ సమావేశంలో పలువురు వక్తలు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1896 దర్గాలు, 8521 కబ్రస్థాన్లు, 3052 మసీదులు, 11056 అగార్ ఖానాలు, 6789 చిల్లాలు, 112 తకియాలు, 2530 ఇతర వక్ఫ్ సంస్థలు రిజిస్ట్రేషన్ అయి ఉన్నవని, అవిగాక 77,538 ఎకరాల భూములున్నాయని, ఇందులో 57,423 ఎకరాల భూమి దురాక్రమణకు గురికాగా కేవలం 20,114,016 ఎకరాలు మాత్రమే వక్ఫ్ భూములుగా ఉన్నాయన్నారు. వక్ఫ్ భూములు కబ్జా చేసిన వారి పేర్లతో శ్వేతపత్రం విడుదల చేయాలని, కబ్జాకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని, వక్ఫ్ కమిషన్ ఏర్పాటు చేసి జుడిషియల్ అధికారాలు ఇవ్వాలని, వక్ఫ్ భూములు సర్వే చేయించాలని, వక్ఫ్ ఆదాయంతో మెడికల్, ఇంజనీరింగ్, సాంకేతిక విద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని, ఇల్లు లేని పేద ముస్లిం మైనారిటీలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, పాలక మండలిని ఏర్పాటు చేయాలని, వక్ఫ్ బోర్డులో అవినీతి అరికట్టాలని డిమాండ్ చేశారు. పట్టణ కమిటీ ఆవాజ్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరపడం జరిగింది. ఇందులో పట్టణ ప్రముఖులు, వివిధ వర్గాలు, మౌలానాస్ డాక్టర్ గారు అందరూ హాజరైనారు. వాళ్ళు విలువైన సలహాలు తీసుకోవడం జరిగింది. వక్ఫ్ భూములను పరిరక్షిస్తానికి చేపట్టబోయే తదుపరి కార్యక్రమం గురించి ప్రోగ్రాం తయారు చేసి కలెక్టర్ గారికి, తర్వాత జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో తదుపరి కార్యక్రమం జరపడం జరుగుతుంది. ఇటు వాటిని జయప్రదం చేయవలసిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తుంది. అందరూ కూడా నల్గొండలో ఉన్న మేధావులు అందరూ కూడా వచ్చి మంచి వ్యాల్యుబుల్ సజెషన్ ఇవ్వటం జరుగుతుంది. డాక్టర్స్ కానీ ప్రతి మా మత గురువులు కానీ వీళ్ళందరూ వచ్చి ఈ భూముల పరిరక్షణ కోసం ఏ రకమైన సహకారం, ఏ రకమైన సజెషన్స్ ఇవ్వాలో అది చేయటం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిందో జుడిషియల్ ఇంక్వైరీలో భూములు పరిరక్షించుకొని ముస్లిం పేద ముస్లింలకు పనికొస్తుందని చెప్పి ఆరేళ్ల కిందనే తెలంగాణ ప్రభుత్వం అలా మేనిఫెస్టోలు పెట్టి మర్చిపోవటం జరిగింది. దాన్ని జ్ఞాపకం చేస్తుందనికి ఇవాళ ఆవాస్ కమిటీ రాష్ట్ర వ్యాప్తం కూడా ఒక పిలిపి ఇవ్వటం జరుగుతుంది. ఈ రెండేళ్ల ప్రోగ్రాము రెండేళ్లలో ఎందుకంటే చలో కలెక్టరేట్ ఎందుకంటే ఒక భూములు పరిరక్షించాలని చెప్పి ఏ సర్వే నెంబర్లో అన్యాక్రాంతమని ఎండ్ల బాగా డబ్బు గల్లోళ్ళు పేద ముస్లింలు ఏదైతే అన్యాక్రాంతం చేస్తే దాన్ని డిస్టర్బ్ చేయడం తప్ప డబ్బు గల్లోళ్ళు ఎవరైతే అక్రమానికి గురి చేసిండ్రో వాళ్ళని తక్షణమే హ్యాండ్ఓవర్ చేసుకొని ముస్లిం డెవలప్మెంట్ కోసం పనిచేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నది. ఇందులో ముస్లిం ప్రజలందరూ కూడా అందరూ ఎందుకంటే వక్ఫ్ భూములు పరిరక్షించేదానికి అందరూ కూడా మాతో పాటు సహకరించాలని చెప్పి ఈ రౌండ్ టేబుల్ ప్లస్ చలో కలెక్టరేట్ అట్లనే చలో హైదరాబాద్ కార్యక్రమం ఉంది కనుక మీరందరూ కూడా పాల్గొనాలని కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. తెలంగాణ మైనార్టీ ప్రెస్ సర్వీస్ అసోసియేషన్ లెక్చరర్ భవన్ నల్గొండ మే ఆవాస్ కమిటీకి జానిబ్ సే వక్ఫ్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ కే లియే ఏక్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మునఫిద్ కీ గయి హై. జనాబ్ యూసుఫుద్దీన్ సాహబ్ సదర్, జనాబ్ మహబూబ్ సాహబ్ జనరల్ సెక్రటరీ اور ఆర్గనైజ్ సెక్రటరీ జనాబ్ బషీర్ ఖాన్ సాహబ్, ఇసీ కే సాథ్ హాషిమ్ సాహబ్ اور సలీమ్ సాహబ్, సబ్ యహాన్ పర్ ఆవాస్ కమిటీ కే లోగ్ మౌజూద్ రహే. మే ఇస్ మీడియా కీ జానిబ్ సే, మీడియా కే తరఫ్ సే, హుకూమత్ సే యహీ ముతాలబా కర్తా హూం కే జితనా 77,000 ఎకర్ జమీన్ పూరే తెలంగాణ మౌజూద్ హే, లేకిన్ ఉస్కీ 50% యా 40% జమీన్ జో హే సో ఔఖఫ్ కే సాఫ్ సుత్రే మాహౌల్ మే నహీ హే, నాజాయిజ్ కబ్జే బహుత్ హో చుకే హే. ఇసీ తరహ సే జినే లల్గొండే మే 23,000 ఎకర్ ఔఖఫీ జాయదాద్ హే, ఉస్మే సిర్ఫ్ 128 ఎకర్ జమీన్ బగర్ కబ్జే కే దిఖాయి జా రహీ హే, జో హమారే ఆవాస్ కమిటీ వాలే సర్వే కర్కే జో హే సో లోగ్ రికార్డ్ స్టాటిస్టికల్ డాటా బనాయే. తో ఆజ్ కీ మీటింగ్ కా మక్సద్ యహీ హే కే జితనే భీ ఔఖఫీ జాయదాదే హే ఉస్ పర్ సే నాజాయిజ్ కబ్జే జో కియే గయే హే ఉన్కో హటాయా జాయే, ఔర్ మన్షా వక్ఫ్ జిస్ మన్షే కే లియే జాయదాద్ కో వక్ఫ్ కియా గయా హే ఉస్కీ ఆమ్దానీ సే జో మైనారిటీ బిలో పవర్టీ కే లోగ్ హే ఉన్ తక్ జో హే సో ఉన్కో మదద్ కర్నే కే లియే హుకుమత్ జో హే సో ఖాస్ తౌర్ పే గౌర్ కర్తే హువే ఉన్కో రోటీ రోజ్గారీ కే జరాయ ఫరాహమ్ కరే, ఔర్ జో ములవ్విస్ కరప్టెడ్ ఆఫీసర్స్ హే ఉన్కో బర్తరఫ్ కియా జాయే,
और उन पर सीरियस एक्शन लेने के लिए भी जैसे हुकूमत ज़रूरी इकदाम करने के लिए कोशिश करे। हमारी यही गुजारिश है कि आने वाले वक्त में आवास कमेटी जो है इसमें आवासीय जायदाद को प्रोटेक्शन के लिए जो भी लायमल तैयार करेगी, मैं तमाम शहरियान नलगुंडा और शहरियान तेलंगाना स्टेट से गुजारिश करता हूँ कि किसी भी पार्टी से ताल्लुक़ रखने दो, जब वक्फ बोर्ड के प्रोटेक्शन का मामला आता है तो सब एक प्लेटफॉर्म पे जमा होने के लिए उनसे मेरी अदबन गुजारिश है। ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆవాజ్ కమిటీ అధ్యక్షుడు షేక్ మహబూబ్ అలీ, ప్రధాన కార్యదర్శి సయ్యద్ యూసుఫుద్దీన్, కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఏ బషీర్ ఖాన్, ఎండి సలీం, సయ్యద్ హషం తదితరులు పాల్గొన్నారు.